గ్లోబరీనా తప్పు చేసినా ఎందుకు తప్పించడం లేదన్నారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. చనిపోయిన వాళ్ళందరూ ఫెయిల్ అవుతారా, అసలు ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించారు. ఇంటర్ ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకున్న వాళ్లు టెన్త్లో బాగా చదివారని తెలిపారు. చనిపోయిన వాళ్లను కించపరిచిన అధికారులు వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విద్యార్థుల ఆత్మహత్యలు, అస్తవ్యస్తమవుతున్న వ్యవస్థలు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని జరిపించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఆర్ కృష్ణయ్య సహా ఇతర నేతలు పాల్గొన్నారు. గ్లోబరీనా సంస్థ విద్యార్థుల భవిష్యత్ ని అంధకారం చేసిందన్నారు. ఆ నడపలేకపోవటం ఇవాళ 9.5 లక్షల మంది విద్యార్థులకు శాపంగా పరిణమించింది. ఇవాళ చాలా విచిత్రమైందంటే బోర్డు అధికారులు ఇస్తున్నటువంటి ప్రకటన తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం. చనిపోయిన పిల్లలు పేపర్లు దిద్దితే ఒక్కరు పాస్ కాలి అంటే ఏమర్థం నాకు అర్థమైతలేదు. మీకు ఎవరికన్నా అర్థమైతే చెప్పండి. అందులో నా వైఫల్యం ఏమున్నదండి? వాళ్ళు చదవక రాయటం చేతగాక ఫెయిల్ అయినారు. అది కదా నువ్వు చెప్పదలుచుకుంది. నా తప్పేం లేదు, నేను అన్నీ కరెక్ట్గానే చేసిన. అసలు గ్లోబరీనా తప్పు కాదు, నా తప్పు కాదు, పేపర్లు తప్పులు వచ్చినాయి అనేది తప్పు. 0 మార్కులు వచ్చిన వాళ్ళకు 99 వచ్చిందన్నది అబద్ధం. అన్ని అబద్ధమే. ఇక మనం అడుగుతున్న ప్రశ్నలన్నీ అబద్ధం. మేమే కరెక్టు, గ్లోబరీనా కరెక్టు. అది ఇవాళ ఇంటర్మీడియట్ బోర్డు చెప్పదలుచుకున్న విషయం. 26 మంది పిల్లలు ఆత్మహత్యలు ఎందుకు జరిగినాయి? మీ సమాధానం మీ నుంచి రావాలి. ఎందుకు ఆ సమాధానం చెప్పలేకపోతున్నారు? చచ్చింది అబద్ధమా? రాసి పెట్టిపోయినరు వాళ్ళు. వాళ్లకు సరిగ్గా చదువుకునే పిల్లలు కాదనే మాట అంటారు. హైదరాబాద్లో 3 పిల్లలకు సంబంధించి అధ్యయనం చేసి వచ్చింది. అక్కడ స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే 10th లో అద్భుతమైన మార్కులతో పాస్ అయింది. రాజేందర్ అనే పిల్లగాడు తండ్రి కూలీనాలి చేసుకొని చిన్న ఫ్యాక్టరీ వర్కర్గా పనిచేస్తూ ఆ పిల్లగాని చదివించండి. ఆయనకు 10th లో 9.2, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1B లో మ్యాథ్స్ B లో ఫెయిల్ అయింది. అనామిక అనే అమ్మాయి కూడా 10th లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఆ అమ్మాయి టాపర్ అమ్మాయి క్లాస్లో. సమాధానం ఇవ్వాలి మీదా అదా అని అడుగుతున్నాం ఇంటర్మీడియట్ బోర్డుని. ఇంకొక అమ్మాయి లాస్య, ఆమె కూడా మంచి సికింద్రాబాద్ సెంటాన్స్లో చదువుకుంది. మార్కులు ఏమి వెనుకకు పోయిన అమ్మాయి ఏం కాదు. సమాధానం దొరకలే వాళ్ళకి. ఎవరు మంచి మార్కులు వచ్చినాయో, ఎందుకు ఇంటర్లు ఇట్లా అయింది అనేది సమాధానం దొరకలే. నువ్వు దిద్దితే తప్పులు దొరికినాయా లేదా అనేది పక్కన పెట్టు. ఫెయిల్ ఎట్లయినరు 9.2 వచ్చిన పిల్లగాడు అనేది మేము ఇవాళ కూడా అడుగుతున్నాం సూటిగా. సమాధానం చెప్పండి మీరు. తప్పిదం ఎక్కడ జరిగింది? మీరు ఆ సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని అడుగుతున్నాం. 2, ఏది పేపర్లు దిద్ది ఏమైందనేది కాసేపు పక్కన పెట్టండి. త్రిసభ్య కమిటీ అనేది ఈ గ్లోబరీనా సంస్థను నియమించవలసిందే కాదు అనేది అర్థం వచ్చేటట్టుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు? త్రిసభ్య కమిటీ ఈ కంపెనీకి సామర్థ్యం లేదన్నారు. ఆ కంపెనీకి శక్తి లేకపోతే ఎందుకు ఇచ్చిండ్రు? ఇది మనం ఇవాళ అడిగితే ఆ ప్రశ్నకు తప్ప అన్నిటికీ సమాధానం వస్తున్నది. అది తప్పు చేస్తుంటే సరిదిద్దుకోమని రాసిన ఒక్క సూచనను వాళ్ళు పాటించలేదని కూడా త్రిసభ్య కమిటీ తీర్చి చెప్పింది. తప్పులు దొర్లినాయని అంగీకరించింది త్రిసభ్య కమిటీ. కానీ ఇప్పటి వరకు కూడా దాంట్లో దేనికి కూడా ఒక్కదానికి కూడా వాళ్ళ దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ బోర్డు నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ స్పందన లేదు. మరి గవర్నమెంట్ చేసిన త్రిసభ్య కమిటీ కదా, తప్పులు దొర్లినాయని ఒప్పుకున్నది కదా, మీరెందుకు యాక్షన్ తీసుకుంటలేరని చెప్పి ఇలా మనం గవర్నమెంట్ను కూడా సూటిగా అడుగుతున్నాం. ఇంకా అనేక అన్ని రాజకీయ పార్టీలన్నీ రోడ్ల మీదకి వచ్చి మీరు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతున్నారు, మీ దగ్గర తప్పు జరిగిందని చూపెడుతున్నారు. మొన్ననే చూశాం ఒక విద్యార్థికి 99 మార్కులు రివాల్యూషన్లో వస్తే వాళ్ళు వేసింది 0. ఇంకొక విద్యార్థికి గత సంవత్సరం ఫస్ట్ ఇయర్ లోపల 98 మార్కులు వస్తే ఈ సంవత్సరం 0 మార్కులు వచ్చాయి. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ కోకొల్లలు ఉంటే ఇంటర్మీడియట్ సెక్రటరీ గారు, అధికారులు, మంత్రి సిగ్గు ఎగ్గు లేకుండా మాత తప్పులు జరగలేదు, ఈ పిల్లలు చచ్చిపోయేదంతా ఒట్టొట్టిగా చచ్చిపోతున్నారు, సరదాగా చచ్చిపోతున్నారంట. సరదాగా తెలిసి తెలియక సరదాగా లాదు కొడితే, ఒక్కొక్క పని పడితే, ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ఎట్లా సరదాగా చస్తారో మీ పిల్లలు చస్తే తెలుస్తుంది. 2, ఇంకొక వైపు ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఏమాత్రం కూడా స్పందించడం లేదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం అడుగుతున్నాం? గొంతమ్మ కోర్టులు అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు,
ప్రజలు అందరూ కూడా ముక్త కంఠం తోటి ఈ మొత్తం ఈ గందరగోళం మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, అప్పుడే దీని విషయం అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పి అడిగాం. కళ్ళు మూసుకొని ఇవ్వాలి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపితే కుంభలు ఏమైనా ఆరిపోతాయా, ఏమైనా 1000 కోట్ల రూపాయలు వచ్చేదిందా? కాబట్టి దీని మీద ఎలాంటి సందేహం కానీ ఎట్లాంటి సంకోచం కానీ ఎంత ముందు కావలసినటువంటి అవసరం లేదు. ఈ డిమాండును ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే ఈ గొడవలు ఎందుకు జరుగుతాయి? అరే మీరు అందరు హైకోర్టు సిట్టింగ్ జడ్జిను అడిగినరు, నేను వేసిన భయ అంటే హతం ఆ చాప్టరే క్లోజ్ అయిపోతారు, ఆ పని చేయడం లేదు. ఇక రెండవది గ్లోబల్ అయిన సంస్థ, ముక్కు ముఖం లేని సంస్థ, ఏబిసిడీలు తెలియనటువంటి సంస్థ, ఎవరో దిక్కు మొక్క మోహం లేనటువంటి వాడికి ఈ 10 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును మనకు అంటగట్టారు. అంటే ప్రభుత్వము చెప్పు చేతల్లో ఉండేటటువంటి గ్లోబరిన్ అనే ఒక ప్రైవేట్ వ్యక్తికి మార్కుల యొక్క ట్యాబ్లేషన్ను, మార్కుల యొక్క ప్రాసెసింగ్ను ఇవ్వడం ఈ ప్రపంచం లెక్కనైనా జరుగుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ప్రభుత్వ అధికారులే అత్యంత రహస్యంగా కాన్ఫిడెన్షియల్గా దీన్ని చేపడతారు. ఏ యూనివర్సిటీ కానీ అటానమస్ కాలేజీల యొక్క మార్కులనే యూనివర్సిటీ వాల్యుయేషన్ చేస్తుంది, అనేకమైనటువంటి ప్రైవేట్ సంస్థల యొక్క మార్కులనే యూనివర్సిటీలు కానీ ప్రభుత్వ ఏజెన్సీలు కానీ వాల్యుయేషన్ చేస్తాయి. కానీ ఇక్కడ ప్రభుత్వ మార్కులను, ప్రభుత్వ సంస్థలో ఉండేటువంటి యాక్టివిటీని మొత్తము ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పడం అంటే ఇది ఏంటిది? 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలతోటి తెలగాటమాడుడే.